సలార్ వస్తున్నాడు అంటే అసలు మిగిలిన హీరోలకి భయం పూర్తిగా పోయిందంటారా? ఇట్స్ ఓకే, మేం రెడీ అని అంటున్నారు హీరోలందరూ. మొన్నటి మొన్న షారూఖ్ ఖాన్, దాని తర్వాత అక్వామ్యాన్, అండ్ ఇప్పుడు రీసెంట్గా కన్నడ హీరో దర్శన్. అసలు సలార్ వస్తున్నాడు, సలార్ రంగంలోకి దిగుతున్నాడు అంటే పోటీకి సై అంటే సై అంటున్నారు. కేజీఎఫ్ సిరీస్ ను డైరెక్ట్ చేసిన దర్శకుడు ఒకవైపు, పాన్ ఇండియా సూపర్ స్టార్ గా ఎదిగిన ప్రభాస్ మరోవైపు, వీరి కాంబినేషన్ లో వస్తున్న సినిమాని సలార్. ఇంతటి క్రేజీ కాంబినేషన్ లో తెరకెక్కిన సినిమాను చూసి ఏ హీరో కూడా భయపడకపోవటం ఇప్పుడు ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. సలార్ ను తక్కువగా అంచనా వేస్తున్నారా, లేక తమ కంటెంట్ పై నమ్మకంగా ఉన్నారా అనేది ఆసక్తిని కలిగిస్తోంది. ఆల్రెడీ డిసెంబర్ 22న సలార్ కు పోటీగా ఒకవైపు హాలీవుడ్ నుంచి అక్వామ్యాన్, మరోవైపు బాలీవుడ్ నుంచి షారుఖ్ కొత్త సినిమా ఢంకీ రిలీజ్ అవుతున్నాయి. ఇప్పుడు సలార్ కు పోటీగా కన్నడ నుంచి కాటీరా అనే చిత్రం విడుదలకు ముస్తాబవుతోంది. పైగా ఈ సినిమా హీరో దర్శన్. సలార్తో పోటీ అయితే నాకేంటి, అసలు తన సినిమాతో పోటీ పడుతున్నప్పుడు సలార్ కదా భయపడాల్సింది అంటున్నాడు. కాటీరా అనేది పర్ఫెక్ట్ కన్నడ సినిమా, డిసెంబర్ 29న రిలీజ్ అవుతోంది. పైగా సలార్ పాన్ ఇండియా ప్రాజెక్ట్, తనది పర్ఫెక్ట్ కన్నడ సినిమా కావడంతో కన్నడ ప్రేక్షకులు తన చిత్రాన్నే చూస్తారు, ఆదరిస్తారు అంటూ దర్శన్ ధైర్యంగా చెబుతున్నాడు. శాండల్వుడ్లో దర్శన్ను ఛాలెంజింగ్ స్టార్ అంటారు, అందుకే సలార్కు ఛాలెంజ్ విసురుతున్నాడు. మరి ఏం జరుగుతుంది అనేది డిసెంబర్ 31 వరకు వెయిట్ చేస్తే తెలుస్తుంది.